एनएसटीवी నేను సుమా ముందుగా బుల్చినో హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కుమ్మరిగూడెం గ్రామానికి చెందినటువంటి కడుబీద కుటుంబానికి చెందిన సావిత్రి రాజు గారి కుమార్తె వివాహానికి శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆఫీస్ నందు చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ చేతుల మీదుగా పుస్తే మట్టలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దాసారం రాజు, జనరల్ సెక్రటరీ వేలాద్రి విభాగంలో సలహాదారు చదికంటి శ్రీనివాస్, సతీష్, నవీన్, రమేష్, మలికండి పాల్గొన్నారు. సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నిడిగొండ నరేష్ మాట్లాడుతూ కుమ్మరి బీద కుటుంబాలకు సేవ చేయడమే ధ్యేయంగా ఏర్పడిన ఈ ట్రస్ట్ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టుట, పేద కుమ్మరి కుటుంబాలకు సహాయం చేయటకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాలకు అతీతంగా ఇందులో మెంబర్షిప్ కానీ లేదా ఇంకా ఇలాంటి ఏది లేకుండా కూడా కేవలం కమ్యూనిటీ అయితే మాత్రం మన కుమ్మర కమ్యూనిటీ, మన సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఈ నాలుగు అంశాల రీత్యా ఎవరైతే ఇబ్బందులలో ఉంటారో వాళ్ళని గుర్తించి, నీడీ పీపుల్ని, నీడీ పర్సన్ని గుర్తించి శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున మేము కొంత ఆర్థిక సహాయం చేస్తూ ముందుకొచ్చి మన కమ్యూనిటీలో ఉన్న ఇతర సేవా హృదయాల్ని కూడా తోచినంత సాయం చేయండి, ఇట్లాంటి పరిస్థితి ఉన్నదని చెప్పి అందరి దృష్టికి తీసుకుపోయి ఆ వచ్చిన మొత్తాన్ని మేము ఇచ్చే అమౌంట్తో పాటు వచ్చిన మొత్తాన్ని కూడా ఆ ఎవరికైతే ఈ నాలుగు అంశాల మీద వచ్చిన అంశాన్ని బట్టి ప్రతి నెల మూడవ ఆదివారం ఇక్కడ మీటింగ్ జరుగుతుండే, ప్రతి మూడవ ఆదివారం 100 నుంచి 200 మంది మన కుల బాంధవులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసుకొని ఆ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో దాన్ని ఫుల్ఫిల్ చేసి ఒక ఓపెన్గా చెప్పాలంటే ఒక గెట్ టుగెదర్ లాగా, ఒక ఆత్మీయ సమ్మేళనం లాగా, ఒక మనం చెట్ల కిందకి ఉండకపోతాం చూడండి ఆ రకంగా అట్మాస్ఫియర్ ఉంటుండే. గత 3 నెలల నుంచి కూడా కొన్ని కార్యక్రమాల వల్ల ఆ ప్రోగ్రామ్ చేయలేకపోయాము. లాస్ట్ మంత్ ప్రోగ్రామ్ కూడా ఇట్లే మామూలుగా చేయడం జరిగింది, ఈ మంత్ కూడా ఇలానే జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మనం గతంలో చేసుకున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతుంది. ప్రోగ్రామ్ ఇన్కన్వీనియన్స్గా ఉన్న సేవా హస్తాలు మాత్రం ఎక్కడ కూడా ఆగలేదు. ప్రతి నెల ఒక్కొక్క నెల ఒక ప్రోగ్రామ్, 2 ప్రోగ్రాములు, ఒక్కొక్క నెల 4 ప్రోగ్రాములు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రతి నెల మాత్రం మినిమం ఒక ప్రోగ్రామ్, మ్యాక్సిమం 2-3 ప్రోగ్రాములు కూడా చేస్తూ వస్తున్నాము. మనందరం కూడా, నేను మన కుల బాంధవులకు చెప్పేది ఏంటంటే మన కమ్యూనిటీ ఇప్పుడిప్పుడు ఈ లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇప్పుడిప్పుడు మనం కొద్దిగా ముందు అడుగు వేస్తున్నాం కాబట్టి ఎవరైతే కొద్దిగా ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు లేదా వేరే ఏ రకమైన సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా మన కమ్యూనిటీలో ఉన్న అక్కడ బీదలకు విద్యా నిమిత్తం, వైద్యం నిమిత్తం లేదా ఇంకా వేరే ఇతరత్రా